కాంగ్రెస్ పార్టీ అత్యంత మహారతులకు ప్లీజ్ ప్లీజ్. కడప జిల్లా, అన్నమయ్య జిల్లా నుండి, ఈ రెండు జిల్లాల నుంచి, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయ విలాసులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా వందనం, అభివందనం. ఓకే మహాశైలరా నరేంద్ర, ప్లేస్ ప్లేస్ ఆ సౌండ్ సౌండ్ ఏ డ్రమ్ములు కొట్టు, దయచేసి దయచేసి డ్రమ్ములు ఆఫ్ చేయండి, డ్రమ్ములు ఆఫ్ చేయండి. ఇది పద్ధతి కాదు, మనం కాంగ్రెస్ కార్యకర్తలను క్రమశిక్షణ పాటించండి ప్లీజ్. మహాశైలరా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. మోడీ ప్రభుత్వం ఈ భారతదేశాన్ని అప్పుల భారత్ గా చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలైతే, 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా ఈ దేశాన్ని అప్పుల బారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రెండవది, ఈ దేశాన్ని అమ్మేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది. మేమిద్దరము మాకిద్దరు అనే కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు, ఇద్దరు గుజరాతీలు కొనేవారు. అమ్మేవారు నరేంద్ర మోడీ అమిత్ షా, కొనేవారు అదానీ అంబానీ. ఈ సందర్భంగా చింతామణి నాటకంలోని భవానీ శంకర్ పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన ఇల్లు దయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినాను అని చింతామణి నాటకంలో భవానీ శంకర్ పద్యం ఈ సందర్భంగా జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇక మూడవది జీడిపి. జి అంటే గ్యాస్, డి అంటే డీజల్, పి అంటే పెట్రోల్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు అక్కడ కొని ఇక్కడ 50 రూపాయలకు లీటరు డీజల్, 70 రూపాయలకు లీటర్ పెట్రోల్, 420 రూపాయలకు ఎల్పిజి సిలిండర్ సప్లై చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 నుండి $60 దిగింది, ఒకానొక సమయంలో $30 కూడా దిగింది. కానీ లీటర్ డీజిల్ వచ్చేసి 100 రూపాయలు, లీటర్ పెట్రోల్ 110 రూపాయలు, ఎల్పిజి సిలిండర్ 1200 రూపాయలు. కాబట్టి బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచిన విధంగా మోడీ ప్రభుత్వంలో జీడిపి రేట్లు పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం మోసం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టాడు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చాడు, కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికాడు, దుగరాజపట్నం ఓడరేవు లేదు, పోలవరం ప్రశాంతకమైంది, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు. ఈ విధంగా రాష్ట్రానికి తీరం ద్రోహం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు, ఆయనేమో అప్పుల భారత్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. 1956 నుంచి 2014 వరకు 56 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 100 కోట్ల రూపాయలైతే, 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 150 వేల కోట్ల రూపాయలైతే,
ఈ యొక్క 4 సంవత్సరాల 8 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రాన్ని రుణాంతరప్రదేశ్ చేశాడు, ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పన్ను మిచ్చిపోయింది, ఈ రాష్ట్రంలో రావణ కాష్టమైంది, రాక్షస రాజ్యం రావణ రాజ్యం ఏలుతా ఉంది, పేటకో రౌడీ పూటకో రౌడీ తారేస్తున్నాడు, ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈనాడు ఆటవిక రాజ్యం రాష్ట్రంలో పాలన సాగుతా ఉంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా, జూద్ ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఎర్ర వచ్చేసి అన్ని విధాలుగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఇక బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు. ఈనాడు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డిగా, భజన్ రెడ్డిగా, బాధుడు రెడ్డిగా, జలగరెడ్డిగా, జగన్ రెడ్డి కాదు జలగరెడ్డిగా, అంటే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు ప్రజల యొక్క రక్తాన్ని అన్ని ధరలు పెంచి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తారయ్యాడు. ఆనాడేమో ముద్దులు, ఈనాడేమో గుద్దులు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముద్దులు, ముఖ్యమంత్రి అయినాక గుద్దులు, పిడిగుద్దులు, నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఇక మిగతా ప్రాంతీయ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు కప్పుకోను చాలవు, కట్టుకోను చాలవు, ఉడత ఊపులు తప్ప చింతకాయలు రాలవు. వీళ్లకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ పెళ్లింటి కాడ కుక్కల గొల చేసినట్టు, ఏదో వాళ్లే తెస్తున్నట్టు గొల చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు. వీళ్ళు కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో డైలాగ్ చెప్పినట్లు, ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని, ఈడ ఘాటు పెట్టుకొని, మీసం మెలేసి, ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని యశ్వాస్ అంటారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు. కాబట్టి వీళ్ళ చేత ఏమీ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహాశైలరా, ఇది అసాధ్యం కాదు, ఇది సుసాధ్యం. అసాధ్యం అనే పదం నా డిక్షనరీలో ఉండకూడదన్నాడు నెపోలియన్ బోనాపార్టీ. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తర తరాలకు తరగని పెన్నిధులు అవుతారు, ఇలవేలుపులు అవుతారు అన్న అడవి రాముడు సినిమాలోని డైలాగును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అదేవిధంగా నా ఆటోగ్రాఫ్ సినిమాలో భూమికి ఒక పాట పాడింది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మిత్రులారా, మన కాంగ్రెస్ పార్టీకి శిశిర ఋతువు దాటిపోయింది, వసంత ఋతువు వచ్చింది, ఇక రాబోయే కాలం మందే. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాని వచ్చేసి గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలో, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, మంది రణమే. కాబట్టి ఈ యొక్క 3 నెలల్లో రణ నిదాదం చేస్తాం. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు కొంకు లేక ముందు సాగిపొమ్మురా, గడాంధకారం అలుముకున్న భీతి చెందకు, సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు, నీ రాశలో ఉన్న జీవితాన్ని కృంగదీయకు, పరాభవము కలుగునంచు పారిపోకము, జయమ్ము నేను వరించుదాక పోరి నిల్వబోయి, స్వతంత్రుడన్న పేరు నిల్వబెట్టబోయి అనే విధంగా ముందుకు సాగాలని నేను ముందే చెప్పినట్లు మన లక్ష్యం. ఈరోజు కడప అన్నమయ్య జిల్లాలు, శర్మిలమ్మ గారు నేను ముందే చెప్పాను, కడప జిల్లా కన్నబిడ్డ, పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ, ఆవిడ నాయకత్వంలో ఏమిటి మన లక్ష్యం? కడప రాజంపేట లోక్సభ స్థానాల్లో, కడప రాజంపేట లోక్సభ స్థానాల్లో ఈ 2 నియోజకవర్గాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అది పులివెందుల, అది జమ్మలమడుగు, అది మైదుకూరు, అది బద్వేలు, ఇది పొద్దుటూరు, ఇది కమలాపురం, ఇది కడప, అది రైల్వే కోడూర్, అది రాజంపేట, అది రాయచోటి, అది పీలేరు, ఇది మదనపల్లి, ఇటు తంబళ్ళపల్లి, ఇటు పుంగనూరు, ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని, మువ్వన్నెల జెండా విజయ పతాకాన్ని ఎగరవేయాలి. శర్మిలమ్మ గారి నేతృత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ సంతృప్తి వేటగా వారికి అంకితం చేయాలి. అందుకు మనందరం మనస వాచ కర్మన త్రికరిశుద్ధిగా కృషి చేద్దామని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడారు.